ప్రియులైన దేవుని ఆత్మీయ కుటుంబమునకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. దైవజనులు ఇందక ప్రతిష్ట చేసినట్టు మనం ఎవరు ఎంత కష్టపడ్డా కూడా అది దేవుడు చిత్తం లేకపోతే అది మనకి సాధ్యమయ్యే పరిస్థితి అనేది ఎందులోనూ లేదు. నేను ఈ మీటింగ్స్ విషయమై జనవరి మాసములో నేను ప్రార్థన చేయుచుండగా దేవుడు నాకు ఈ వాక్యము చూపించాడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిలో దీవించులాగు ప్రార్థన చేద్దామండి. అత్యంత కృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల నామం బట్టి వందనాలు అయ్యా. ఈ 51వ వార్షిక సమాజ కూడికలు ప్రారంభించే మొదట్లోనే మాకు ఎన్నో తండ్రి నాయన ప్రశ్నలు ఉన్నాయి. జరుగుతుందో జరగదో, పర్మిషన్ ఇస్తారో ఎవరో, ఇది సాగుతుందో సాగదో అని. కానీ మేము నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, మీరు నమ్మదగిన వారు కాబట్టి తండ్రి నాయన ఈ దినాన్న నీ సన్నిధిలో నేను గణపరచడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన నీ కృపా కనికరాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మీరు మా కొరకు వచ్చారు, మా కొరకు చేయవలసింది చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు, మళ్ళీ తిరిగి రానై ఉన్నారు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయ్యా మా విశ్వాసం మేము తండ్రి నాయన జాగ్రత్తగా కాపాడుకొని అయ్యా నువ్వు వస్తున్నావు, నిన్ను ఎదుర్కొనే బుద్ధిగల కన్యకులుగా మా జీవితాల్లో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. అయ్యా అభ్యంతరపరిచే ప్రతి అపవాది వాని తంత్రాలు లయపరచండి ప్రభువా. గత సంవత్సర కాలంలో మీరు రుజువు పరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన నీ కృపను బట్టి వందనాలు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా తండ్రి నాయన 50 సంవత్సరాలు మేము పూర్తి చేసుకొని 51లో అడుగు పెట్టడానికి మీరు చూపించిన నీ కృప కనికరాన్ని బట్టి వందనాలు. అన్ని విషయాల్లో ఆదరించి కృప చూపించి నింపి నడిపించమని ప్రతి పరిస్థితిని పాద సన్నిధికి అప్పగించుకుంటూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సిజిపిఎఫ్ సహవాసానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నానండి. చాలా ఈ మీటింగ్ ఇంకా 4 రోజుల్లో మొదలవుతుందనగా మేము ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసాము. ఏర్పాటు చేసిన పరిస్థితిలో మరి కొంతమంది బలహీనులుగా ఉన్నారు కదా, పర్మిషన్ ఇస్తారో ఎవరో అని మేము చాలా భయపడిన ఆ పరిస్థితిలో మేము ఒకటే ప్రార్థన చేసాం, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, దేవుడు ఏదైనా చేస్తాడు. మేము అసలు ముందు పర్మిషన్లే తేకుండా పనులు మొదలు పెట్టేసామండి. ఫస్ట్ ఈ మీటింగ్స్ విషయం మేము ప్రారంభించింది ఏంటంటే సీడీ పని. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు సురేష్ ఫీలియో గారు చెప్పాడు ఏమనంటే, మీరు ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు జనవరి నెలాఖరికి ఇవ్వడం కాదండి మాకు పాటలు, మీరు నవంబర్ మాసంలోనే మాకు పాటలు ఇవ్వాలి అని ఆయన చెప్పినప్పుడు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదండి. నేను దేవుని సన్నిధిలో నిలుచొని చెప్తున్నాను, ఒక్క పైసా కూడా లేదు. నేను చాలా భయం భయంగా అడిగాను, సిల్వన్ గారిని అడిగాను, ఆయన కూడా నెల దాన్ని ఏమంటారు 1వ తారీఖుల్లో నవంబర్ మొదటి తారీఖుల్లో ఆయన కూడా హాస్పిటల్ రన్ చేస్తున్నారు, ఆయన కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, ఆయన కూడా మరి నెల మొదటి వారంలో అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారండి, జీతాలు కదా. 10వ తారీఖు వరకు చూస్తారు, 10వ తారీఖు దాటిపోయింది అనుకో 11వ తారీఖు అడిగేస్తారు, మా జీతం ఇంకా రాలేదు, మా చేతికి ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో నేను చాలా డౌట్ఫుల్గా అడిగాను, ఏమన్నా సహాయం చేస్తారేమో అని. అడగగానే 100,000 రూపాయలు పంపించారండి మాకు. ఎంత పంపించారు? 100,000 రూపాయలు. అంటే
నేనేదు గొప్పతనము లేతే ఉంది కాబట్టి ఇచ్చారని చెప్పట్లేదు కానీ సమయోచితమైన సహాయం మనం విశ్వసిస్తే ఇది దేవుని పని ఎలా సమకూర్చబడతది ఏ రీతిగా అది నడిపించబడతది ఆటంకం లేకుండా అంటే అది దేవుని చిత్తమై ఉండాలి మనం అనుకుంటే తేగలమా తేలేం దేవునికి స్తోత్రం చెప్పాను వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ గారికి 50,000 ఆయనకి పంపించాను తెల్లారి స్టూడియోకి వెళ్ళాలి స్వీట్ అమ్మలు స్టూడియోకి వెళ్ళాలంటే స్టూడియోకి వెళ్ళేటప్పుడు ఇంకొక 50,000 కట్టమన్నారు 50,000 కట్టమన్న పరిస్థితిలో ఒకసారి అడుగు 50,000 పంపించారు కదా ఇంకొక 50,000 ఇస్తారేమో అడుగు అని ఒక చిన్న రాయేశాను అన్నమాట వేళ అక్కడ రాజమండ్రి చేరే లోపలే ఇంకొక 50,000 వేశారంట అంటే దేవుడి పనులు ఏ రీతిగా సమకూర్చబడతాయి మనకంటే నమ్మకం ఉండదు మనకంటే దాన్ని ఏమంటారు భయమేస్తది మనకేమో క్వశ్చన్స్ ఉంటాయి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా జరుగుతుందా జరగదా ఉంటుందా ఉండదా నేను పోలీస్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీఓడి కానీ వీళ్ళందరూ మమ్మల్ని అడిగింది ఏంటంటే భౌతిక దూరం పాటిస్తారా మాస్కులు వేసుకుంటారా అంత చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నించిన పరిస్థితి మేమంతా పాటిస్తామండి మేము పాటించే చేస్తామండి విశ్వాసం ఏ రీతిగా ఉండాలంటే మనం ఏమీ చేయకుండా సాగిపోతుంది అనే పరిస్థితి ఉండదు మనం చేస్తేనే విశ్వాసం అనేది మన జీవితాల్లో రుజువు పరచబడేదిగా ఉంటుంది ఆయన ఎవరి కోసం ఎవరి దోషాలు భరించాడండి మన దోషాలు ఎవరి కొరకు భరించాడు తండ్రి చిత్తమందు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దగ్గరికి వస్తే చాలా స్పష్టంగా పౌలు గారు మాట్లాడతాడు చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి ఎటుపోయినను శ్రమ పడుచున్నాను ఇరికింపబడిన వారు కాము అపాయములో నున్నాను కేవలము ఉపాయము లేని వారము కాము తరమబడుచున్నాను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొనబోవుచున్నాము ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరమునందు ప్రత్యక్షపడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే అపాయము కలిగినను ఉపాయము లేని వారము కాము అంటే యేసుక్రీస్తు మన కొరకు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి ఏ రీతిగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు మనం ఇంకా పాపులమై ఉంటుండగానే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు ఆయన ఎంత ఇష్టపడకపోతే మన కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడండి మన కొరకు ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడంట ఆయన వీపు చార్లుగా దున్నబడిందంట ఇన్ని పరిస్థితులు గుండి ఆయన వెళ్ళినప్పుడు ఏ సాక్ష్యము మనము నేటి విశ్వాస జీవితంలో మనం కలిగి ఉన్నవారుగా ఉన్నాము ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా 10వ వచనం దగ్గరికి రండి యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము నిజంగా వహించుకొని పోవుచున్నామా అసలు అర్థం చేసుకున్నామా యేసుక్రీస్తు మన కొరకు ఎంత
మరణానుభావము ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఎంత గెత్సేమెను ప్రార్థన అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సహించలేని పరిస్థితిలో ఆయన ఒక మాట చెప్పిన వాడుగా ఉన్నాడు. ఏమని ఏ మాట చెప్పిన వాడుగా ఉన్నాడండి? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్న పరిస్థితి ఉందో మళ్ళీ వెంటనే రెక్టిఫై, మళ్ళీ వెంటనే ఆయన చెప్పాడు, తండ్రి నా చిత్తం కాదు నీ ఇష్టమే, నీ ఇష్టమే జరగాలి, ఎందుకంటే మీరు నన్ను పంపించారు కాబట్టి. అందుకని యోహాను సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి యోహాను సువార్తలో 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ పదహారవ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి నీవు నేను ఇంకా పాపులుగా ఉంటుండగా ఆయన మన కొరకు చనిపోవడానికి తండ్రి దగ్గర దాన్ని సెలవు పుచ్చుకొని ఈ లోకానికి వచ్చిన వాడుగా మనకు కనబడతాడు. ఆయన ఎంత మన కొరకు మనల్ని ఎంత ప్రేమించకపోతే, అందుకనే ఈ సంవత్సర కాలంలో దేవుడు నాకు ఇచ్చిన ఆ జ్ఞానంలో నాకు ఈ మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు. అప్పుడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడంటండి? ఆయనకు దాసులుగా. ఎవరికి దాసులుగా? దాసుడంటే ఏం చేయాలి చెప్పండి? దాసుడంటే ఏం చేయాలి? చెప్పిన మాట వినాలి అంతే కదా, చెప్పిన మాట వినాలి. ఇది చేయమంటే ఇది చేయాలి, ఇది చేయొద్దంటే చేయకూడదు. ఈ రీతిగానే మీరు నన్ను సేవించాలని ఆయన వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథము దేవుడు మరి వాళ్ళకి మోషే చేత 5 ఖండాలు ఆయన చెప్పించి దాన్ని రాయించిన పరిస్థితిలో ఎవరన్నా మాట విన్నారా? ఎవరన్నా వింటాం మనం చూసామా? ఎవరు వినలేదు. వినకుండా ఏం చేశారు? ఆయనకి కోపం తెప్పించారు. ఎవరికి కోపం తెప్పించారండి? దేవునికి కోపం తెప్పించారు. ఎన్నిసార్లు లెక్కలేని మార్లు, లెక్కలేని మార్లు నేను పడిపోయాను. కానీ ఆయన ఏం చేశాడండి? చక్క చేశాడు. ఎలా చక్క చేశాడు? సిలువ అనుభవంలో మనల్ని చక్కగా చేశాడు. చక్కగా చేసి మనము మృతతుల్యమైన, అంటే మత్స్యము అంటే మృతతుల్యమైన స్థితిలో నుండి మనల్ని ఆయన రక్షించడానికి ఇష్టపడినప్పుడు మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటాం కదా, ఇంకా నాకు టైం ఉంది, ఇంకా నాకు చాలా సమయం ఉందనే ఆగ్రహింపులోనే నేటి సమాజం నడిచేదిగా ఉంది. కానీ దేవుని చిత్తం కొరకు ఏ రీతిగా మనం చెవి పెట్టాలి, మాట వినాలి, దేవుని కొరకు ఏ రీతిగా బలంగా సాగాలి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ హెబ్రీలకు రాసిన పత్రిక కూడా రాసింది ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఏం చెప్తున్నాడండి? మీరు అలసట పడకయు, మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఎవరిని తలంచుకోవాలంటండి? ఆయనను. ఎవరిని తలంచుకోవాలి? యేసు ప్రభు వారిని తలంచుకోవాలి. మరి యేసు ప్రభు వారు ఆయన ప్రాణం విసుకు చెందుంటే నేటి విశ్వాస విధానంలో సంఘం ఏర్పరచబడేదా? సంఘముగా మనం సమకూడవలసిన పరిస్థితి ఉండేదంటారా? అంటే దేవుడు మన కొరకు ఏమేమి చేశాడో మనం ఒకసారి గ్రహిస్తే, అంటే ఆ ప్రేమ ఎక్కడైనా మారిందా? ఏ క్షణంలో అయినా మారిందా? మనుషులు మనల్ని ఎంచవచ్చు, దెంచవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ యేసు ప్రభు ప్రేమ ఎలా ఉందండి? మారలేదు, దానికి మార్పు లేదు. అందుకని తిమోతి గారికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా
క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. అంటే ఎవరి కొరకు ఓర్చుకుంటున్నాడండి ఈయన? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తన కుమారుడిగా ఎంచుకున్న తిమోతి గారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము. ఎవరి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాడంట? ఆయన చుట్టూ ఉన్న రకరకాల మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, మాటలను బట్టి, అవమానాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఆయన తిమోతి గారికి కూడా చెప్తున్నాడు, ఈ రీతిగా నువ్వు ఉండయ్యా, ఈ రీతిగా నువ్వు నడువయ్యా, ఈ రీతిగా నువ్వు చేయ్యా. విశ్వాస విధానం దగ్గరికి వచ్చేటప్పటికి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా చెప్తాడు. చూడండి, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయు. విశ్వాస విధానం దగ్గరికి వచ్చేటప్పటికి గలతీ సంఘానికి చాలా స్పష్టంగా చెప్తాడు. శరీర కార్యములు చాలా స్పష్టమైనవంట, ఆత్మఫలాలు కూడా చాలా స్పష్టమైనవి అంటున్నాడు. శరీర కార్యములు నెరవేర్చేవారు దేన్ని స్వతంత్రించుకోరంటండి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. మరి ఆత్మఫలాలు ఏంటంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అంటే విశ్వాస విధానంలో ఒక క్రైస్తవుడికి ఉండవలసిన పరిస్థితి ఏంటి? యేసుప్రభుని తెలుసుకున్నాం. యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత మన ప్రేమ ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? మన ఆశలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం మించి ఆలోచన చేస్తున్నామా? మనం మించి ఆశపడే పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని శరీర కార్యాలు అనేవి చంపేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ ఆయన దినమెల్లా చేతులు చాచి ఉంచుతున్నాడంట. ఎందుకు ఉంచుతున్నాడు? మనము ధైర్యము కలిగి కృపాసనం యొద్దకు చేరేవారిగా ఉండాలని. మరి ఆయనేమో అంత మన విషయమై ఆసక్తి కలిగి ఉంటే మనం దేన్ని అపేక్షిస్తున్నామండి? దేవుని విషయమై మనం దేన్ని ప్రేమించేవారుగా ఉన్నాం? విశ్వాస విధానం దగ్గరికి వచ్చేటానికి మనం వ్యక్తిగత స్థితి నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనదండి. అదేముండదు కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు నీవు గ్రహింపు కలిగిన స్థితి ఉంటే, ఇప్పుడు మనుషులు పలాని పలాని పనులు నేను చేస్తే బాధపడతారని ఆ గ్రహింపు ఉన్నప్పుడు, అసలు ఈ పని నేను చేస్తే నా దేవుడు ఎంత బాధపడతాడు, నా దేవుడు ఎంత నా విషయమే ఆయన ఏడ్చేవాడుగా ఉంటాడని ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఆలోచన చేసిన వారుగా ఉన్నామంటారా? విశ్వాస విధానం దగ్గరకు వచ్చేటానికి ఖచ్చితమైన భక్తి చేయాలండి, ఖచ్చితం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఉండాలని ఆయన ఆశపడేవాడుగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి రండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నేను ఈ వాక్యాన్ని, ఏది మన మీటింగ్స్ కోసం తీసిన వాక్యాన్ని, ఇంగ్లీష్ బైబిల్లో ధ్యానించానండి. ఇంగ్లీష్ బైబిల్లో ధ్యానిస్తే పక్షిరాజు అని అంటారు. పక్షిరాజు దేన్ని ఏ పక్షిని పిలుస్తారు? గ్రద్దని పిలుస్తారు. అది ఎక్కడ ఎగురుతుందంట? మేఘాల పైన. వర్షంలో కూడా తడవకుండా ఎక్కడ ఎగురుతుంది? మేఘాల పైన ఎగిరే పరిస్థితి ఉంటుంది. ఆ మేఘాల మీద ఎగిరే పరిస్థితిలో అది ఏమని ఫీల్ అవుతుందంటే, నాకంటే గొప్ప పక్షి లేదు,
కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది మనం చదువుకున్న భాగములో పక్షి రాజు వలె పైకి ఎగురుదురు అలయక అలసిపోకుండా పక్షి రాజైన అలసిపోయి రెస్ట్ తీసుకుంటదేమో కదా తన రెక్కలు నొప్పొచ్చినప్పుడు ఆ పక్షి రాజు రెక్కలు నొప్పొచ్చినప్పుడు అదైన అలసి రెస్ట్ తీసుకుంటదేమో తన గూడుకి వెళ్లి కానీ దేవుని కొరకు ఎదురు చూచువారు ఏ రీతిగా ఉంటారంటండి అలయక అలయక పరిగెత్తుదురు సమ్మసిల్లక నడిచి అంటే మనం దేన్ని చూస్తున్నాం ఈ లోకంలో దేనిపైన మన ఆశ మన ఆలోచన మన హృదయం దేని మీద ఉంది దేని కొరకు మనం ప్రాకులాడేవారుగా ఉన్నాం విశ్వాస విధానం దగ్గరికి వచ్చేటడికి మనం చాలా జాగృతగా పరీక్షించి పరిశోధించుకునే పరిస్థితి ఉండండి ఎందుకంటే ఈ లోక విధానంలో మనం అనుకున్నంత ఈజీగా ఉండదండి మనం అనుకుంటా దేవుని కొరకు నడవాలి దేవుని కొరకు సాగాలి సైతాన్ గాడు ఏదో ఒక ప్రాబ్లం తెచ్చి పెడతాడు కదా ఏదో ఒక ప్రాబ్లం నేను ఈ మీటింగ్స్ ప్రారంభించినప్పుడు నా చేతిలో ఒక్క పైసా కూడా లేదండి నేను దేవుని బలిపీఠం మీద నుంచి ఒక్క పైసా కూడా లేదు దేవుడు ఏ రీతిగా సమకూర్చాడంటే ఆయన చేస్తాడు ఆయన సమకూరుస్తాడు నేను ఏ రీతిగా సమకూర్చాడు ఎలా చేశాడు అనేది ఆయన కృప మీరందరూ చూస్తేనే ఆయన కొరకు సాక్షులుగా నేటి దినం దేవుడు మనందరిని సజీవ లెక్కలో ఉంచాడంటే దేవుడు కృప చూపించాడంటే ఆయన కొరకు మనం సాక్షార్థమైన స్థితిలో ఉండాలని ఆయన కొరకు ఒక గొప్ప సాక్షులుగా మనం నిలబడాలని ఆయన మనల్ని ఆశపడుతున్నాడు ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన ఆశను తీర్చేవారుగా మన జీవితాల్లో ఎలా ఉంటామంటే ప్రార్థన చేసుకోవాలి మన సహాయం ఎక్కడ ఉంటుందండి ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అందుకని ఈ వంద రథ దినాలు పోయిన సంవత్సరం జరిగిన వంద రథ దినాల్లో నేను ఇచ్చిన వాక్యం ఏంటి విసుకక ప్రార్థన నిత్యము ప్రార్థన చేయాలి ఎందుకు విసుక్కోకూడదు అందుకని లూకా సువార్త 18కి వెళ్తే లూకా సువార్త 18 అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు కదా యేసు ప్రభు వారి ఉపమానం అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట ఎవరో విధవరాలు దేని కొరకు వెళ్ళిందంట తన కొరకు న్యాయం చేయమని వెళ్ళిందంట అండి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికే మాటి మాటికి వెళ్ళిన పరిస్థితిలో నీ దేవుడు ఎటువంటి వాడు చూడండి లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే గతించి అంటే రాబోయే కాలాల్లో దేన్ని కనుగొనలేమని చెప్తున్నాడండి మనుష్య కుమారుడు విశ్వాసము అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో నా విశ్వాసము నేను కాపాడుకున్నాను నా పరుగు ఈ లోకములో నేను తుదముట్టించాను కాబట్టి నా కొరకు ఏమి ఉంచబడింది అంటున్నాడండి నీతి కిరీటము నా కొరకే కాదు ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఉంటుందంట అపేక్షిస్తున్నాం ఆయన ప్రత్యక్షతను కృపను కోరి కనిపెట్టే స్థితి ఉందండి దేవుడు కృప చూపించి మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మనల్ని ఏ రీతిగా కాపాడాడు ఏ రీతిగా రక్షించాడని మనం గ్రహింపగలిగితే ఆయన కొరకు మాత్రమే ఎదురు చూసేవారుగా ఉంటాం కానీ ఆయన కృప నుంచి మనము పక్కకు తప్పిపోయేవారుగా ఉండమండి అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు ఎంత మనల్ని ప్రేమించాడు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన కర్ణించాడు కాబట్టి ఆయన మన కొరకు జన్మించిన వాడుగా ఉన్నాడు ఆయనే ఈ దినాన్న మన కొరకు సిలువ యాగం మన కొరకు చేయకపోతే నేటి రక్షణ స్థితిలో మనము లేకపోయేవారమేమో మనం ఆలోచన చేసుకోవాలి మరి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి కనికరాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి దినమున దేవుణ్ణి ఏ రీతిగా మనం స్తుతిస్తున్నాం ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించే స్థితి ఉంది యేసు ప్రభు ఉపమానాలు అంజూరపు చెట్టు ఉపమానం దగ్గరికి మనం వస్తే అంజూరపు చెట్టు ఎలా కనిపించిందంటండి పచ్చగా ఉందంట
ఇప్పుడు పచ్చగా చెట్టు ఉన్నప్పుడు ఏమనుకుంటాం మనం మంచి ఫలాలు ఏవో ఆశించే వెళ్తా యేసు ప్రభు వారికి కూడా ఆశ కలిగింది పచ్చగా ఉంది కదా చెట్టు ఏమైనా ఫలాలు నాకు దొరుకుతాయేనేమో ఆయన దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఆయనకి ఏం కనిపించలేదంటండి ఫలాలు కనిపించలేదు ఫలాలు కనిపించినప్పుడు దేవుడు ఏం చేసాడండి శపించిన పరిస్థితి అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేను నిజమైన ద్రాక్షావలిని నా తండ్రి వ్యాపారికుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానంటున్నాడండి తీసి పారవేస్తానంటున్నాడు ఆయన మన జీవితాల్లో కోరుకునేది ఏంటి ఆత్మ ఫలాలు ఫలాలు అంటే ఏంటి ఫలించాలి నేను ప్రేమ ఉంది అని చెప్పి నేను ప్రేమ లేని దానిగా ఉన్నాను అనుకోండి అది ఏ రీతిగా ఉంటుంది వ్యర్థమే అంటే విశ్వాస విధానంలో పునరుద్ధాన అనుభవం అంటే పునరుద్ధాన అనుభవంలోకి ఎప్పుడు వచ్చామండి మనం ఆయన మన కొరకు సిలువ వేయబడి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు కదా మన అనుభవం అంతేనండి ఎప్పుడు ఆయన సిలువను మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడో అనుభవంలోనికి మనం ప్రవేశించినప్పుడు మనకి ఇదేది ఈ లోకంలో ఏది అవసరం లేదండి అదే అర్థమైంది కాబట్టి పౌలు గారు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా చెప్పాడు క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంటండి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట విశ్వాస విధానంలో అంత ధైర్యము మనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనుషుల నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ కానీ జీవము గల దేవుని చేతిలో పడడం బహు భయంకరం అని అంటున్నాడు అంటే దేవుని చేతిలో నుంచి మనం తప్పించుకోలేం ఎందుకంటే ఆయన నిన్న ఒక రీతిగా ఉన్నాడు నేడు ఒక రీతిగా ఉన్నాడు రేపు కూడా ఒక రీతిగానే ఉన్నాడు అదే రీతిగా ఆయన వెనక్కి తిరిగి మనందరిని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మన సిద్ధపాటు మనసుతో లేకపోతే సిద్ధపాటు హృదయం కలిగి లేకపోతే దేవుడు మనల్ని అడుగుతాడు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కదానికి లెక్క అడుగుతాడు ఇచ్చిన ప్రతి ఈవికి లెక్క అడుగుతాడు ఇచ్చిన ప్రతి తలాంతుకి ఆయన లెక్క అడిగే పరిస్థితి ఉంటుంది అయ్యా నేను అందుకు చేయలేకపోయాను ప్రభా ఇందుకు తప్పిపోయాను ప్రభా ఇందుకోసం నేను కొంచెం ఈజీగా ఉన్నాను ప్రభా అప్పుడు ఏమీ పనికిరావండి ఆయన ముందు సాక్ష్యం చెప్పడానికి ఏమీ పనికిరావు అందుకని పేతురు గారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు దేవుని తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటండి దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభమైతే మరి అవిశ్వాసగత ఏంటి దేవుని తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎరిగి నేను చెడిపోయిన పరిస్థితిలో అన్నీ తెలుసు విశ్వాసం అంటే ఏంటో తెలుసు ప్రేమ అంటే ఏంటో తెలుసు యేసుక్రీస్తు నా కొరకు ఏ రీతిగా సిలువ వేయించుకున్నాడో తెలుసు నా కొరకు ఏ రీతిగా ప్రాణం పెట్టాడో అన్నీ తెలుసుకున్న నేను తప్పిపోయిన పరిస్థితి దగ్గరికి వచ్చేటానికి ఏం చెప్పగలను నేను దేవునికి ఏం చెప్పగలను దేవునికి ఏం చెప్పగలను ఇతరులకు నేను ఏ రీతిగా మాదిరికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది అది మనం ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే విశ్వాస విధానం దగ్గరికి వచ్చేటానికి చెప్పే పరిస్థితిలో కాదండి మనం నడిచే పరిస్థితిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఏమో శ్రమ ఎటు నుంచి వస్తుందో ఇబ్బంది ఎటు నుంచి వస్తుందో భయంకరమైన పరిస్థితి ఎటు మనల్ని చుట్టుముడుతుందో అందుకనే చాలా జాగ్రత్తగా ఆ దేవుని తీర్పు మనంటి ముందు తీర్పులోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నామంట ఈ శరీరంగా ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నామంట అంటే నువ్వేది విత్తుతావో దాన్నే కోసే పరిస్థితి మనం గ్రహింపగలిగిన స్థితిలో ఉంటే మనం అర్థం చేసుకునే స్థితి ఉంటే ఆ గ్రహింపులోకి దేవుడు మనల్ని తీసుకెళ్తే ప్రభువా ఎక్కడైనా లోటు ఉందా ఏ చేతకంతనం ఉందా బలహీనమైన పరిస్థితి ఉందా అన్యాయంగా నేను ఎవరి గురించి అయినా మాట్లాడాను ఏమైనా చేసిన పరిస్థితి ఉందా ఆయన ఒక దాసునిగా పిలువబడి ఏ రీతిగా తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాడు పరమంది కూడా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు అది మనం అర్థం చేసుకుంటే మన విశ్వాస జీవితాలు రోమిలకు రాసిన పత్రిక రండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి ఏల అనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిరి ఆత్మను కలిగిన వారిగా మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు
అంటి మనం దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉన్నామండి క్రీస్తు తోడి వారసులుగా యేసుక్రీస్తు ఏదైతే ఆయన ఈ లోకాన్ని జయించిన స్థితి ఉందో ఆ జయించిన స్థితిలో మనల్ని ఎలా తీసుకెపోయాడండి ఆయన వారసులుగా తీసుకెపోయాడు ఆయనకి ఎంత ఆధిక్యత తండ్రి దగ్గర పొందినవాడిగా ఉన్నాడో కుమారులుగా ఆ దత్తపుత్రత్వ ఆత్మ మనకి ఇచ్చి ఆ రీతిగానే మనకి వారసత్వాన్ని అనుగ్రహించినవాడిగా ఉన్నాడు అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికి చెప్తాడు నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును ఆదరణకర్త పని ఏంటంటండి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఈ లోకమును ఒప్పింప చేయును అంటే ఈ లోకంలో మనుషుడు దేని విషయంలో బలహీనుడిగా ఉంటాడో దేని విషయంలో పడిపోయిన వాడుగా ఉంటాడో ఆయన దాన్ని జ్ఞాపకం చేయడానికి మనుషుణ్ణి ఆయన స్వరూప్యంలోనికి మార్చబడడానికి ఇందాక మనం చదువుకున్నాం కదా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన మన మనసు మారి నూతనమగుట వల్ల ఏ స్థితి పొందుతామంటండి రూపాంతరపు స్థితి అంటే ఈ పాతవన్నీ గతించిపోతాయి రూపాంతర స్థితి అంటే ఆయన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఆయన్ని అర్థం చేసుకుంటే మనం వెనక్కి తిరిగే పరిస్థితి ఏది ఉండదండి ఆదాము గారు ఎక్కడి నుంచి తప్పిపోయాడు అనుభవం లేదు ఆయనకి ఎందుకంటే లోకము స్టార్టింగ్ ఎవరితో స్టార్ట్ అయింది ఆదాము గారితో స్టార్ట్ అయింది ఆదాము గారికి తండ్రి లేడు తల్లి లేదు పుడతమే ఒక యవన వయసులో దేవుడు సృజించిన విధానంలో ఎవరు చెప్పేవాళ్ళు లేక సర్పము మోసం చేసిన పరిస్థితిలో ఏ రీతిగా అవ్వమ్మ మోసపోయి ఏ రీతిగా మరి భర్త పాపానికి కూడా కారణమైన పరిస్థితి ఉందో ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరి ద్వారా పాపము తీసివేయబడిందండి యేసుక్రీస్తు ద్వారా సాతానుగాడు అనుకున్నాడు ఏమని ఆదాముని నేను ఆదాము భార్య అని నేను బురుడి కొట్టించినట్టు యేసు ప్రభుని కూడా కొట్టించవచ్చు అనుకున్నట్టుంది అనుకొని ఆయన 40 దినాలు ఈ పరిచర్య సువార్త పరిచర్య స్టార్ట్ చేసే ముందు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రిపేర్ అవుతున్న పరిస్థితిలో ఏమని ఆలోచించాడు ఎక్కడ మనిషి ఎక్కడ శరీరం నరమాత్రుడు ఎక్కడ పడిపోతాడండి ఫుడ్ టయానికి ఫుడ్ అందలేదనుకో మేము షుగర్ పేషెంట్లు అంటారు ఏమంటారండి షుగర్ పేషెంట్లు నువ్వో చెప్పుకుంటా పోతున్నావు నాకు వచ్చే కామెంట్స్ అయ్యి మేము షుగర్ పేషెంట్లు మా గురించి నీకు ఆలోచన లేదా అని అంటారు ఆలోచన కాదు నువ్వు నీ మైండ్ నీ బాడీ అంతా ఇక్కడ దేవుని దగ్గర ప్రజెంట్ అయి ఉంటే దేవుడే ఇస్తాడు శక్తి దేవుడే ఇస్తాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నేను నిర్మించబడుతున్నాను ఏ రీతిగా నేను నిర్మించబడుతున్నాను ఏ రీతిగా నీ స్వారూప్యంలోనికి నేను మార్చబడుతున్నాను ఆఖరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడు నగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటే ఎటువంటి అనుభవం మనకు కావాలంటండి ఆయన మరణానుభవము ఆయన మన కొరకు ఏ రీతిగా మనల్ని ప్రేమించి మన కొరకు మరణం అయ్యడానికి తన్ను తాను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు ఆయన ఏ రీతిగా అప్పగించుకొని మన విషయమై తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు మనకు ఆ గ్రహింపు కలిగితే మనం ఏ రీతిగా ఎంచుకుంటామండి సమస్తాన్ని ఈ లోకంలో ఏది ఉన్నా సరే పెంటతో సమానంగా ఎంచుకునే మనస్సు ఉంటుంది ఆ మనస్సు కూడా రావాలంటే ఆయన సహాయము మనం కోరుకునేవారుగా ఉండాలి ఈ లోకంలో నేను అదైపోవాలి ఇది చేయాలి నేను ఏది అవ్వాలన్నా ఏది చేయాలన్నా ఎటువంటి అనుభవంలోనికి నేను వెళ్ళాలన్నా నాకు సహాయం చేయవలసిన వాళ్ళు ఎవరండి దేవుడు అందుకనే 133వ దావీదు కీర్తనలు అంటాడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యెహోవా వలనే కదా ఆయనే కదా నాకు సహాయం చేసేది
ఆయన కదా నా కాపరి ఆయన కదా నా కొండ నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు అని ఎంత కీర్తనకాడు ఎంత స్పష్టముగా రాసిన వాడుగా ఉన్నాడో మనం గ్రహింపు కలిగిన వారుగా ఉంటే అదే రీతిగా ఆ గ్రహింపులోనికి అనుభవంలోనికి మనం వస్తే మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ ఎంత విలువైనదో మనకి అర్థమవుతదని ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటే మనం ఎవ్వరు మనల్ని ఎవ్వరు ఇక్కడి నుంచి తొలగించలేరు దేవుని ప్రేమ నుంచి కానీ దేవుని సన్నిధి నుంచి కానీ దేవుని దగ్గర నుంచి కానీ ఎవరు మనల్ని తొలగించేవారుగా మనకు అనుభవంలోనికి రావాలి ఎప్పుడైతే అనుభవంలోనికి వస్తుందో మనం ఎటువంటి స్థితి కలిగిన వారుగా ఉంటామండి గ్రహింపు కలిగిన వారుగా ఉంటాం ఎప్పుడైతే ఆ గ్రహింపు మన జీవితాల్లో అర్థం చేసుకొని నడిచేవారుగా ఉంటామో దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉందని మనకి జ్ఞాపకం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే అది మనం అర్థం చేసుకునే ఆ స్థితి ఉంటుందో అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వెళ్ళగలమో దేవుడు మనల్ని ఆశీర్వదించి అది ఇహమంది ఇక్కడే కాదు పరలోకం మన ఆశీర్వాదం ఎక్కడండి పరలోకంలో ఆ పరలోక ఆశీర్వాదం కొరకు మన జీవితాల్లో మనం ప్రయాసపడేవారుగా మనము పాటుపడేవారుగా ఆత్మీయ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మరి పౌలు గారు కానివ్వండి యేసుప్రభు వారు కానివ్వండి మరి మన ముందు తరం వారు కానిగా మనకు వారికి అర్థమైంది కాబట్టి మనకి చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళిన పరిస్థితి ఎన్నో ఆటంకాలు ఎన్నో మాటలు ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మరి విజయకరంగా ఈ 51వ పరిశుద్ధ సమాజ కొడుకులు జరిగించడానికంటే ప్రారంభించడానికి ఆయన పురుకొల్పుకున్నాడంటే ఆయన మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాము దేవుడి కొద్ది మాటలు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందామండి